హలో ఎవరివన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకర్. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మీడియంకి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబడింది. పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ శిక్షణకు సంబంధించి ఈరోజు సామాజిక న్యాయం అనే సబ్జెక్ట్ ద్వారా ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 15 సెప్టెంబర్ 2024. Analyze the recent debates on caste-based census and its potential implications for policy making and social justice in India. సో క్వశ్చన్ చూడగానే మనం ఫస్ట్ స్ట్రాటజీ, ఇంపార్టెంట్ స్ట్రాటజీ అంటే 3 స్టెప్స్ బిఫోర్ రైటింగ్ ఆన్సర్. అందులో ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్. విత్ ఇన్ 1 మినిట్ మనం ఈ క్వశ్చన్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్తోనే మన ఆన్సర్ రైటింగ్ విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఆన్సర్ రాసేలా మనకి ఈ విధానం అనేది మనం క్రియేట్ అవుతుంది. డైలీ మీరు రాస్తున్నారు, దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా చూస్తున్నాం, రైట్? సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్. వెరీ డిబేటబుల్ కాన్సెప్ట్ కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో అయితే ఇక్కడ ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు, ఓన్లీ 1 పార్టే కనిపిస్తుంది, బట్ మనం డివైడ్ చేసుకుంటే 2 పార్ట్స్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అనలైజ్ ద రీసెంట్ డిబేట్స్ అంటే కుల ఆధారిత జనగణనపై ఇటీవల చర్చలను మరియు భారతదేశంలో విధాన రూపకల్పన మరియు సామాజిక న్యాయం కోసం దాని సంభావ్య చిక్కులను విశ్లేషించండి అని ఇచ్చారు, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇటీవల చర్చలను విశ్లేషించండి అన్నారు కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది, కంపల్సరీ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది క్వశ్చన్ ట్యాగ్స్. అనలైజ్ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది కంపల్సరీ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్. అనలైజ్ అంటే విశ్లేషణ, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్తో లేదా మనకున్న కొన్ని రిపోర్ట్స్తో, గణాంకాలతో దానికి సంబంధించి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్? సో అంటే జస్టిఫికేషన్ పార్ట్ మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి, రైట్? సో అది మనకి కీలకం ఇక్కడ. అదేవిధంగా కొన్ని కీవర్డ్స్ని అర్థం చేసుకుంటే ఇక్కడ రీసెంట్ డిబేట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. కంపల్సరీ రీసెంట్ డిబేట్స్ని రిలేటెడ్గా మనం ఆన్సర్ రాయాలి. ఇక్కడ చాలా స్టేట్స్ కానీ మనం స్టార్ట్ చేసే ప్రీవియస్గా క్యాస్ట్ సెన్సెస్ అనేది, రైట్? దాని ఆధారంగా అదేవిధంగా కొన్ని వర్గాలు ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అనేది కావాలని అడుగుతున్నాయి, కొన్ని వ్యతిరేకిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం ఇంట్రడక్షన్ ఆర్ బాడీ పార్ట్లో ఎక్కడో ఒక చోట మనం లింక్ చేయొచ్చు. సపరేట్గా మనం రాయాల్సిన అవసరం కూడా లేదు, రైట్? ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సెకండ్ కీవర్డ్ పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ అని ఇచ్చారు. చాలామంది ఈ పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ అంటే పాజిటివ్ ఇంప్లికేషన్స్, నెగిటివ్ ఇంప్లికేషన్స్ అని రాస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే దీనికి సంబంధించి ఇంప్లికేషన్స్ అంటే ఇంపాక్ట్ కాదు, ప్రభావం కాదు, ఇంప్లికేషన్స్ అంటే సమస్యలు లేదా చిక్కులు అని వస్తుంది, రైట్? పొటెన్షియల్ అంటే ఇక్కడ సామర్థ్యం అన్నట్టు మనం తీసుకుంటున్నాం, బట్ అది కాదు. సంభావ్య చిక్కులు అంటే పొటెన్షియల్ అంటే చాలా కఠినమైన చిక్కులు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్? అంతేగాని ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది ఇక్కడ మనం దీన్ని మనం చెప్పలేం, రైట్? సో ఓన్లీ నెగిటివిటీలోనే అడిగారు. ఈ ఇంప్లికేషన్స్ అంటే చిక్కులు మాత్రమే రాయాలి, కాకపోతే ఇక్కడ మనకి కనెక్టివిటీ పాయింట్ కింద కంపల్సరీ మనం పాజిటివ్స్ అనేవి రాసి తీరుతాం. ఎందుకంటే ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీతో మనం ఆన్సర్ రాస్తాం కాబట్టి. స్టార్టింగ్ వచ్చేసరికి మనం క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ గురించి రాస్తూ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి స్ట్రక్చర్ అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి నిర్మాణం ఎలా ఉండాలి. ఫస్ట్ మనం ప్రాముఖ్యత అనేది క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించి ప్రాముఖ్యత రాయొచ్చు. అదేవిధంగా కొన్ని దాని వల్ల ప్రయోజనాలు రాయొచ్చు, అంటే పాజిటివ్ సెంటెన్స్ రాయాలి కాబట్టి, రైట్? నెక్స్ట్ మనకి ప్రాముఖ్యత, ప్రయోజనాలు రెండు ఒకటే కాబట్టి మనం ఒకటే పేరాలో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఇంప్లికేషన్స్ అంటే చిక్కులు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం సపరేట్గా. అదేవిధంగా మనకి ఫైనల్గా ఈ చిక్కులకి సమస్యకు సంబంధించి పరిష్కారాలు ఇస్తాం కాబట్టి కంపల్సరీ అవసరమైన చర్యలు అనేది కూడా మనం యాడ్ చేస్తాం, రైట్? ఇది మనకి ఈ క్వశ్చన్లో ఉన్న స్ట్రక్చర్. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ ముఖ్యంగా కుల ఆధారిత జనగణనపైకి సంబంధించి మనకి ఇక్కడ బ్రెయిన్ స్టార్మ్ కూడా చాలా ఇంపార్టెంట్. 1 మినిట్లో మనకి ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి కీవర్డ్స్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా రీసెంట్గా మనం చూసుకుంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ ప్రకారం కొన్ని స్టేట్స్ అయితే మనకు ఉన్నాయి కాబట్టి బీహార్, ఒడిషా లాంటి స్టేట్స్ని మనం ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు, రైట్? అదేవిధంగా మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఎప్పుడో జరిగిన క్యాస్ట్ సెన్సెస్ 1931 కూడా కంపల్సరీ మనకి ఉండాలి ఆన్సర్లో, ఎక్కడో దగ్గర మనం బ్యాక్గ్రౌండ్ టాపిక్లో మనం చెప్తాం కాబట్టి. అదేవిధంగా సోషియో ఎకనామిక్ సర్వే, క్యాస్ట్ సర్వే 2011 గణనకు సంబంధించి కూడా మాట్లాడతాం, అది కూడా ఉండాలి, రైట్? దీంతోపాటుకు మనకి ఇంపార్టెంట్ నివేదికలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ
అసమాన నివేదిక ఏదైతుందో, వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ అనేది, రైట్, అది కూడా మనం ఇక్కడ లింక్ చేస్తాం. దాంతోపాటు మనకున్న యాన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనేది 2022, దీని ఆధారం కూడా ఎగ్జాంపుల్స్ బేస్డ్ మనం చెప్పాలి, రైట్. ఒక పాయింట్ మనం ఉత్తిగా చెప్తే మనకి పాయింట్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు, దానికి సంబంధించిన నివేదికలు కానీ సూచికలు కానీ మనం కంపల్సరీ లింక్ చేసుకుంటాం, ఎగ్జాంపుల్స్ కానీ. అయితే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అనేది కూడా మనకి రిపోర్ట్కి సంబంధించి కూడా మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. కొన్ని పథకాలు, అదేవిధంగా కొన్ని యాక్ట్ చట్టాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు మనం ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మిడ్ డే మీల్ స్కీమ్ లాంటివి ఉపయోగించుకోవచ్చు. మనకున్న యాక్ట్స్ చట్టాలకు సంబంధించి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అనేది కూడా, బిల్ అనేది కూడా 2023 సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా డీలిమిటేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు, రైట్, డీలిమిటేషన్ సంబంధించి, రైట్. అదేవిధంగా మనకున్న లక్ష్యానికి సంబంధించి ఇక్కడ మనకున్న ఎస్టీజీ లక్ష్యాన్ని కూడా లింక్ చేసుకోవచ్చు. ఏ లక్ష్యం? ఎస్టీజీ 10, అంటే అసమానత్వాన్ని మనం తగ్గించడం, రైట్, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, రైట్. సో ఇది ఈ కీవర్డ్స్ అన్నీ మన ఆన్సర్లో ఉంటే ఆల్మోస్ట్ మనం ఆన్సర్ ఎఫెక్టివ్గా రాసినట్టే, రైట్. సో అయితే ఇక్కడ పరిచయానికి వచ్చేసరికి కంపల్సరీ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి, ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టు ఈ కీవర్డ్స్ అయితే రీసెంట్గా మనం స్టార్ట్ చేశారు బీహార్ ఆర్ ఒడిషా లాంటి రాష్ట్రాల్లో ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి దాని గురించి మనం స్టార్ట్ చేయొచ్చు, రైట్. సో అయితే 1931 తర్వాత మనకి ఇది మొదలు ఫస్ట్ మనం చేసాం కాబట్టి ఆ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీ దీని గురించి రాస్తాం. అదేవిధంగా మనకున్న మెయిన్ లాస్ట్ సెన్సెస్ 2011 కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అయితే ఈ కుల గణన ఏదైతే ఉందో సరిగ్గా లేకపోవడం అనేది కూడా మనం చూసాం, రైట్. భారతదేశంలో సమానత్వపరమైన విధానాలను నిర్ధారించడం అనేది కీలకంగా మారడం వల్ల ఈ డిబేట్ అనేది వస్తుంది అనేది కనెక్టివిటీ పాయింట్ అనేది మనం ఇప్పుడు రాయాలి, రైట్. పరిచయానికి నిర్మాణానికి మధ్యలో కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ స్టాటిక్ పార్టే కాకుండా బాడీ పార్ట్లోకి వెళ్ళే ముందు ఒక కనెక్టివిటీ పాయింట్ అనేది మనం ఇస్తే ఆల్మోస్ట్ మన మోడల్ ఆన్సర్స్కి మన ఆన్సర్స్కి తేడా చూపించినట్టే, రైట్. అవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆన్సర్ని మనం ఓన్ చేసుకోవాలి. మీరు మోడల్ ఆన్సర్స్ చూసినా, ఏదైనా ఇంపార్టెంట్ మైండ్ మ్యాప్ చూసినా, మనం ఎలా దాన్ని కన్వర్ట్ చేసుకుని మన ఓన్ స్టైల్లో ఎలా రాస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే నిర్మాణంలోకి వచ్చేసరికి కంపల్సరీ మనం ఇక్కడ చెప్పినట్టు ప్రాముఖ్యత అనేది ఫస్ట్ మాట్లాడాల్సిందే. ప్రాముఖ్యత క్యాస్ట్ సెన్సెస్ గురించి, ప్రాముఖ్యత కానీ ప్రయోజనాల గురించి ఇక్కడ మనం చెప్తాం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా కులగణన ప్రాముఖ్యత ఏంటి, సామాజిక అసమానతలను పరిష్కరించడం అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రైట్. సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి కులగణన వివిధ సందర్భాల్లో వివిధ సమూహాల మధ్య సామాజిక ఆర్థిక అసమానతలను కొలవడానికి ముఖ్యమైనదిగా చెప్తాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రపంచ అసమానత నివేదిక ఏదైతే ఉందో, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సింపుల్, మనం ఏదైతే పాయింట్ రాస్తున్నామో దానికి ఒక రిపోర్ట్ యాడింగ్. అదేవిధంగా మనకి వనరుల సమర్థవంతమైన కేటాయింపు కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇక్కడ మాట్లాడేటప్పుడు మనం కంపల్సరీ దానికి సంబంధించిన కుల సర్వే ఏదైతే ఉందో 2023 బీహార్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడతాం, రైట్. రీసెంట్ ఈ వెనుకబడిన కులాల పట్ల కేటాయింపు గురించి మార్గదర్శకతను ఇస్తుంది అనేది కూడా ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ విద్య, ఆరోగ్యం, ఉపాధి లక్ష్యంగా చేర్చే పథకాలుగా ఇక్కడ చర్యలు చేపట్టవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తాం, రైట్. వనరుల ప్రాముఖ్యత. నెక్స్ట్ రిజర్వేషన్కి సంబంధించి విధానాల మెరుగుదల కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ విధానాలు ఏవైతే ఉన్నాయో మనకి దానికి సంబంధించి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుల గణన తాజా డెమోగ్రాఫిక్ విస్తరణకు సంబంధించి మనం రిజర్వేషన్ వ్యవస్థను విన్యాసం చేయడానికి సహాయపడుతుంది అనేది కూడా చెప్పచ్చు. అంటే రిజర్వేషన్ విధానాలు పాత జనాభా డేటాపై ఆధారపడి ఉన్నాయనేది మనకు తెలిసిందే, దాన్ని మనం రీవిజిట్ చేయొచ్చు, రైట్. సో అది మేజర్గా ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. అయితే దాంతోపాటు మనకి ప్రయోజనాలు కొన్ని రాయాలనుకున్నాం కాబట్టి కంపల్సరీ మనం చిక్కులు రాసే ముందు కొన్ని ప్రయోజనాలు ఒక 2-3 రాస్తే తర్వాత మనం ఈ చిక్కులకు సంబంధించి మనం సపరేట్గా మెన్షన్ చేయొచ్చు, రైట్. ఇక్కడ ముఖ్యంగా ప్రయోజనాలకు వచ్చేసరికి కంపల్సరీ మనకి పాజిటివ్నెస్లోనే రాస్తాం కాబట్టి సంక్షేమ పథకాల కోసం సరిగ్గా కుల డేటా అనేది మనకు ఉపయోగించవచ్చు. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం
సరిగ్గా అమలు చేయడానికి మనకి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎం ఆవాస్ యోజన ఉంది, రైట్, దానికి సంబంధించి కావచ్చు. మనకి మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఉంది, రైట్. ఇలాంటి వాటికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. వీటిని కరెక్ట్గా మనం అమలు చేసేలా మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇంకా విద్యలో వెనుకబడి ఉన్నారని మనకి రీసెంట్గా యాన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనేది కూడా చెప్తుంది. ఇలాంటి నివేదికలకు సంబంధించి మనం లింక్ చేసుకుంటాం ఇక్కడ, రైట్. నెక్స్ట్ మనం సామాజిక మొబిలిటీ అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. సామాజిక మొబిలిటీ పెంపు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ సరైన కుల డేటా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు వ్యాపించేందుకు ఉపయోగపడతాయి అనేది కూడా చెప్తున్నాం. అంటే సామాజిక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఇది అందరికీ చేరేలా చేస్తుంది. ఈ కుల ఆధారిత ఆటంకాలు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని మనం కంట్రోల్లో పెట్టాలి, రైట్. నెక్స్ట్ రాజకీయ ప్రాతినిధ్యం సంబంధించి కూడా మనకు ఒక పాజిటివ్గా మనకి ఇది ఉపయోగిస్తున్నాం, రైట్. ముఖ్యంగా రాజకీయ నాయకులు పార్టీలు సరిగ్గా డేటా ఆధారంగా కుల సామాజిక పరిష్కారాలు అమలు చేయవచ్చు, రైట్. సరైన డేటాను ఉపయోగించుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 2023 లేదా రీసెంట్ లోక్సభ ఎలక్షన్ ఎన్నికల్లో మనం కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే రీసెంట్ లోక్సభ ఎలక్షన్ సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు, రైట్. సో ముఖ్యంగా కుల ఆధారిత నియామకం ఉంటుందని అందరూ భావిస్తారు కూడా, రైట్. అది కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఫైనల్గా కుల గణనలోనే సవాళ్ళు నెగిటివ్ పాయింట్స్ సంబంధించి మనం మాట్లాడాలంటే ముందుగా మనం మాట్లాడేది కుల విభజన మరింత పెరిగే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. కుల విభజన అనేది ఇప్పటికే ఉంది, దాన్ని ఇంకా సబ్ క్యాస్ట్లు ఇంకా సబ్ క్యాస్ట్లుగా మనం ఉప కులాలుగా మనం ఇంకా డివైడ్ అయిపోయే ఛాన్స్ ఉందనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకి మండల్ కమిషన్కి సంబంధించి మనకు అప్పట్లో జరిగిన 1990 జరిగిన ఆందోళనకు సంబంధించి కూడా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు, రైట్. సో అదేవిధంగా మనకున్న రాజకీయ లాభాల కోసం ఈ డేటాను దుర్వినియోగం చేయొచ్చు కదా, అది కూడా మనం ఇక్కడ రాజకీయ లాభాలకు సంబంధించి మనం ఇది ఉపయోగించుకోవచ్చు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీసీసీ 2011 అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే 2011 డేటా లోపాలు ఉండడంతో ఈ కుల గణన కూడా అదేవిధంగా దుర్వినియోగం కాకుండా చూడాలనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. అదేవిధంగా విధానాలకు భారీ వనరులు అవసరం అనేది కూడా మనకు తెలిసిందే, రైట్. భారీ వనరులు అవసరం, అది డబ్బు రూపాయన కావచ్చు, అదే మనిషి రూపాయన కావచ్చు, రైట్. కుల ఆధారిత డేటాకు సంబంధించి అంటే నిర్వహణకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం కాబట్టి సర్వేలోనూ చాలా ఆలస్యం జరిగే ఛాన్స్ ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా సామాజిక విభజన అనేది కూడా ఇంకా జరుగుతుంది. అంటే మనం ఇందాక చెప్పింది కుల విభజన, ఇక్కడ కుల విభజన వేరు, సామాజిక విభజన వేరు. టూ పాయింట్స్ ఆర్ డిఫరెంట్. అంటే కుల ఆధారిత డేటా ద్వారా ప్రజల్లో విభేదాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సామాజిక విభేదాలు కుల ఆధారిత విభేదాలకు దారితీస్తున్నాయి అనేది కూడా మనం వెల్లడించే కొన్ని సర్వేలు కూడా, రైట్. సో ఇవి మనకి చిక్కులుగా చెప్పచ్చు. ఈ చిక్కులను పరిష్కరించే కొన్ని సామాజిక పరిష్కారాలు మనం కంపల్సరీ చెప్పాలి కాబట్టి అవసరమైన చర్యలు అనేది మనం ముగింపుకి ముందు కంపల్సరీ రాస్తున్నాం ప్రతి ఆన్సర్లో, రైట్. అవి రెండు పాయింట్లైనా రాయాలి, కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. అది కంక్లూజన్లోని పార్ట్గానే రాసినా పర్వాలేదు, రైట్. కంపల్సరీ సజెషన్స్తో మనం కంక్లూడ్ చేయాలి, ఓకే. ఇక్కడ డేటా సరిదిద్దాలి అనేది, అంటే డేటా సర్దుబాటు లేదా సరిదిద్దే ప్రయత్నం అయితే మనకి కంపల్సరీ చేయాలి. అంటే ఏంటి, మనకి మెయిన్ యాక్యురసీతో కూడిన డేటా అయితే కంపల్సరీ అవసరం, రైట్ మనం ఇప్పుడు ఎస్సీసీసీ 2011 జరిగిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకూడదు అనేది ఇక్కడ లింక్ చేయాలి, రైట్. గోప్యత అనేది మనకి చాలా అవసరం. అంటే ఈ డేటాని ఎవరు మిస్యూజ్ చేయకుండా మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే గోప్యత రక్షణ చట్టాలు మనకు అవసరం. ఆల్రెడీ మనకి 2023 వ్యక్తిగత డేటా అనేది, వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ ఏదైతే ఉందో రక్షణ బిల్లు మనకి ఇక్కడ లింక్ చేయొచ్చు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం ఇది లింక్ చేస్తాం. ఇలాంటివి గోప్యత సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి అనేది మనం ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ మనకి మూడవ పాయింట్గా విధానాల కోసం జాగ్రత్తగా డేటా వాడకం. మనది ఏదైతే ఉందో డేటా, ఆ డేటాని వాడకం సంబంధించి చాలా జాగ్రత్తగా, అంటే మనకి డేటాను సమానత్వానికి ఉపయోగించుకోవడం ముఖ్యం, కానీ కుల విభేదాలు పెరగకుండా చూడాలనేది కూడా ఇక్కడ చెప్తాం, రైట్. సో ఇది మనకి తీసుకోవాల్సిన చర్యలు. మనకి అన్ని డేటా రిలేటెడ్గానే తిరిగాయి, రైట్. ఆ డేటాని ఎలా మనం
యాక్యురసీగా ఉంచుతున్నాం, దాన్ని ఎంత వ్యక్తిగత రక్షణగా ఉంచుతున్నాం, ప్రొటెక్షన్ ఇస్తున్నాం, అదేవిధంగా ఎంత జాగ్రత్తగా దాన్ని ఉపయోగిస్తున్నాం అనే దాని మీద ఈ చర్యలన్నీ తిరిగాయి. రైట్, ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ మనం 1-1.5 భవిష్యత్తును ఉద్దేశించి ఒక సెంటెన్స్తో మనం మెన్షన్ చేస్తాం కాబట్టి, ఇక్కడ టార్గెట్ను ఉద్దేశించి చెప్తాం కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 10 మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అదేంటి, అసమానతలను తగ్గించడం. రైట్, అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించడం అనేది ఇక్కడ చెప్తాం. రైట్, అది కంపల్సరీ ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఈ లక్ష్యాన్ని భారతదేశం చేరుకోవడానికి కులగణన సమాజం పట్ల సమాన అవకాశాలను అందించే మార్గం సులభం అవుతుంది అనేది ఇక్కడ చెప్తాం అంతే. రైట్, ఇది మనకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అండ్ అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, డిమాండ్ ఎలా ఉందో దానికి సంబంధించి మనం రాసాం. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ సౌరిక రాశారు, దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలకు సంబంధించి పచ్చజెండా ఊపిందనేది రీసెంట్ కుల ఆధారిత కేటాయింపులకు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్ అయితే రాశారు. వెరీ గుడ్. రైట్, సమాజంలో సమానత్వ భావన పెంపొందించుట సామాజిక న్యాయాన్ని కులాధారిత జనగణన ఆవశ్యకమని బీహార్ రాష్ట్రం కూడా చేపట్టింది అనేది కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చెప్పారు. అయితే కుల ఆధారిత జనగణన యొక్క ఆవశ్యకత, అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో 2011 గణనకు సంబంధించి జనాభా శాతం కూడా ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపించారు. వెరీ గుడ్. నో క్యాస్ట్ నో ట్రైబ్కి సంబంధించి 1948 గణన చట్టం ప్రకారం కుల ప్రాతిపదిక జనాభా వర్గీకరణ గావించారని, ప్రాచీన భారతదేశ చరిత్రను ఉద్దేశించి చతుర్వర్ణ వ్యవస్థ కాలానికి సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేశారు. కుల ఆధారిత జనగణన సానుకూలంగా పరిగణించుటకు ప్రేరేపించే అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే సానుకూల అంశాలు పాజిటివ్నెస్ అనేది ఇక్కడ చెప్తున్నారు. కులం పేరుతో ఏర్పడే అసమానతలు తగ్గించే విధంగా, అదేవిధంగా కులం ఆధారిత మౌలిక వసతులు వనరుల సృష్టి, అదేవిధంగా మనకి ఉన్న కుల ఆధారిత జనగణన ద్వారా ఆ ప్రాంతంలో అధికంగా ఉన్న జనాభాను బట్టి ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పన కూడా జరుగుతుందని రాజకీయ సాధికారత గురించి కూడా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రంలో కుల ఆధారిత జనగణన తదుపరి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే భావన దీనికి ఉదాహరణగా చెప్పారు. వెరీ గుడ్. అయితే ఇక్కడ ప్రతిఘటించేందుకు అంశాలు, అంటే ప్రతికూల అంశాలకు సంబంధించి అంతర్గత సంఘర్షణలకు మూలంగా అది ఈ కుల ఆధారిత జనగణన అవకాశం ఉందని, వికేంద్రీకరణలో సంక్లిష్టత కూడా మనకి ఇంపార్టెంటే, ఇక్కడ మనకున్న జనాభాకు సంబంధించి కులం తెగలేని జనాభాకు గుర్తించారు, అటువంటి వాటికి కేటాయింపుల అమలులో లేదా భారత్లో అనేక కులాల సమూహం కావని ఈ కేటాయింపులు కష్టతరం అయ్యే అవకాశం కూడా ఉందనేది రాశారు. జాతి సామైక్యతకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉందనేది కూడా చెప్పారు. అంటే ఉపకుల వర్గీకరణకు దారితీసి వ్యవస్థ మొత్తం వర్గీకరణకు గురయ్యే అవకాశం ఉంది కూడా చెప్పారు. భారత్లో విధాన రూపకల్పన సామాజిక న్యాయం కోసం ఏర్పడే చిక్కులను పరిష్కారాలకు సంబంధించి చూసుకుంటే 1948 చట్టంలో మార్పులు చేయడం ద్వారా నిరంతర మార్చే మార్పులకు సంబంధించి నమోదు చేయడం కూడా మనకి పటిష్టమైన డేటా అవసరం అనేది కూడా చెప్పారు. ఫైనల్గా 2011 తర్వాత ఇప్పటి వరకు జనగణనలో లేని 20 అయినా అదే బడ్జెట్ కేటాయింపుల ద్వారా కొన్ని వర్గాల వారికి పూర్తి స్థాయిలో వనరులు లభించకపోవడం అనేది కూడా ఎగ్జాంపుల్గా రాశారు. రాష్ట్రాల్లో జనాభాను బట్టి కొన్ని రాష్ట్రాల్లో బీసీలు పరిగణించిన వారు ఎస్సీలుగా పరిగణించబడుతున్నారు. జనగణన కుల ఆధారగణతో ఎవరి వారి పురోగతి అనేది మనకి లక్ష్యం అనేది ఇక్కడ చర్యలు తీసుకోవాలనేది కూడా చెప్తున్నారు. ఫైనల్గా ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా అంతర్గత సంఘర్షణ జరగకుండా రిజర్వేషన్ అమలులో నిపుణుల కమిటీ పర్యవేక్షణ కుల ఆధారిత జనగణన ద్వారా భారత్ భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తూ వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు, వేస్తుందని భావిద్దామని. వెరీ గుడ్, గుడ్ కంక్లూజన్. బట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ రిలేటెడ్గా మనం మాట్లాడేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మనకి ఉన్న నివేదికలకు సంబంధించి లేదా మనకి ఇదివరకు ఉన్న కొన్ని కమిషన్స్ రిపోర్ట్స్ సంబంధించి, మండల కమిషన్ కావచ్చు, రోహిణి కమిషన్ కావచ్చు, ఇవి మనకి కొన్ని మిస్ అయిన అంశాలు. అదేవిధంగా కొన్ని కీవర్డ్స్కి వచ్చేస్తే మనం బీహార్, ఒడిషా లాంటి వాటితో పాటు మనకి 2011 క్యాస్ట్ సెన్సెస్తో పాటు మనకున్న వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, ప్రపంచ అసమానత నివేదిక ఏదైతే ఉందో దాన్ని, అదేవిధంగా యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, అదేవిధంగా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, ఇలాంటివన్నీ మనం ఎప్పుడు పాపులేషన్ గురించి మాట్లాడినా లేదా క్యాస్ట్ సెన్సెస్ లాంటివి గురించి మాట్లాడినప్పుడు మనం లింక్ చేసుకోవాల్సిన రిపోర్ట్స్ కానీ లేదా కొన్ని ఇండిసెస్ కానీ మనం ముందే రాసి పెట్టుకోవాలి మన నోట్స్లో. రైట్, ఇవి మనం అక్కడక్కడ ఉపయోగించుకోవచ్చు. రైట్, అంటే ఈ నివేదిక ప్రకారం అలా చెప్పారు అనేది మనం చెప్తే సరిపోతుంది. రైట్, అవి యాక్యురేట్గా మనం రీసెంట్గానే ఉండాలి అనేది కూడా ఇక్కడ అవసరం లేదు.
అయితే రీసెంట్గా డీలిమిటేషన్ కమిషన్ గురించి కూడా ఇక్కడ మాట్లాడవచ్చు. మండల కమిషన్ అని చెప్పుకున్నాం, దానికి సంబంధించిన ఆందోళనలు. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల్లో మాట్లాడాల్సింది ముఖ్యంగా రీసెంట్ కొన్ని మిస్ అయిన అంశాలు ఏంటంటే, పర్సనల్ ప్రొటెక్షన్ బిల్, అంటే వ్యక్తిగత రక్షణ చట్టం ఏదైతే, భద్రతా బిల్లు ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు 2023కి సంబంధించి, రైట్. అదేవిధంగా కంక్లూజన్లో మనకి ఇంకా ఎఫెక్టివ్గా మనకి STG 10 గురించి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇవి కొన్ని మిస్ అయిన అంశాలు, అంటే ఇవే కీవర్డ్స్ ఉండాలి అనేది మనం ఇక్కడ చెప్పట్లేదు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ రిలేటెడ్గా మనం రాసేటప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్తో పాటు ఒక పాయింట్ చెప్పేటప్పుడు దానికి సంబంధించి రిలేటెడ్ రిపోర్ట్ ఆర్ ఇండిసెస్ని లింక్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ఆన్సర్లో ఒక ఫ్లో అనేది, కంటిన్యూటీ అనేది మనం చూసాం. సో ఆల్మోస్ట్ దాంతోపాటు మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ కొన్ని మిస్ అయిన ఎగ్జాంపుల్స్, రైట్. సో ఇంకా ఎఫెక్టివ్గా రాయాల్సిన అంశాలు ఏంటంటే పరిష్కారాలు. పరిష్కారాలు ఇంకా ఎఫెక్టివ్గా రాయాలి మనం. ఇంపార్టెంట్గా ఇక్కడ డేటా గోప్యతకి సంబంధించి, గోప్యత రక్షణ చట్టం కానీ, డేటా మనకి వాడకం ప్రాపర్గా ఉండాలనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. అది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం అన్ని అంశాలు మినహాయించి మనకి ఓవరాల్గా ఈ ఆన్సర్కి 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో ఇక్కడ మిస్ అయిన అంశాలు అనేవి చూసుకోండి. ఇంకా అడిషనల్గా ఈ పర్టికులర్ వాల్యూ అడిషన్ పాయింట్గా మనం తీసుకోవచ్చు కాబట్టి మనకి ఇంకా 0.5 మార్క్ దీనికి మనకి. అదేవిధంగా ఇంట్రడక్షన్ పార్ట్, బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా అన్ని అంశాలు పర్ఫెక్ట్గా ఇంక్లూడ్ చేసుకున్నారు. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. సో అయితే మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్ Day 68కి సంబంధించిన క్వశ్చన్ ఫర్ 16 September 2024 ఎగ్జామ్ అండ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద స్మార్ట్ సిటీస్ మిషన్ ఇన్ అచీవింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. వాట్ మెజర్స్ కెన్ బి టేకెన్ టు ఎన్హాన్స్ అర్బన్ గవర్నెన్స్ ఇన్ ఇండియా? స్మార్ట్ సిటీస్ మిషన్ తన లక్ష్యాలను సాధించడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించండి. భారతదేశంలో పట్టణ పాలనను మెరుగుపరచడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు అని అడిగాం. ఇక్కడ సబ్జెక్ట్ పరిపాలనకు సంబంధించి స్మార్ట్ సిటీస్ మిషన్ ఆల్రెడీ కొన్ని ప్రశ్నల్లో మనం కొన్ని కీవర్డ్స్ కింద మనం యూజ్ చేసాం, బట్ ఇప్పుడు క్వశ్చన్ అంతా స్మార్ట్ సిటీస్ మిషన్ కింద తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ రాసి AKS యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.